chance to them. మిల్లర్లతో కుమ్మక్కైన టిఆర్ఎస్ సర్కార్ ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై ఎండల ఫైల్ శిథిలావస్థకు చేరుకున్న దుబ్బాక రేకులపల్లి వంతెన ఎప్పుడు కూలుతుందోనని ప్రజల ఆందోళన ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు పెంచాలని విజ్ఞాపనం ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్కు సిఐటియు వినతీ పత్రం నకిలీ విత్తనాలు అమ్మితే పీడి యాక్ట్ కేసులు ఎరువులు విత్తనాల డీలర్లకు అధికారుల హెచ్చరికలు రాయిస్ మిల్లర్లతో కేసీఆర్ ప్రభుత్వం కుమ్మక్కైందని అందువల్లే ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు కలుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ ఆరోపించారు అకాల వర్షం కారణంగా జిల్లా వ్యాప్తంగా తడిచిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన మద్దతు ధరకి కొనుగోలు చేయాలని లేనిపక్షంలో ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు బీజేపీ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందని తద్వారా అకాల వర్షాలతో రైతులు నష్టపోతున్నారని అన్నారు టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు కొనుగోలు జరిగేలా చూడకపోవడం దురదృష్టకరమని విమర్శించారు ఐకేపీ కేంద్రాల్లో తూకం వేసిన తర్వాత రైతుకు మిల్లర్లు విధించే కోతలకు రైతుకు సంబంధం లేదని కానీ కేసీఆర్ ప్రభుత్వం ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం కారణంగా రైతులు నష్టపోతున్నారని ఆరోపించారు తడిచిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ తరపున రైతుల పక్షాన ఉద్యమిస్తామని అన్నారు కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భరత్ భూషణ్ బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి పటేల్ ప్రసాద్ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి స్వామి యాదవ్ దళిత మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రతాప్ బీజేపీ నగర మాజీ అధ్యక్షులు ఎండల సుధాకర్ గంగోని గంగాధర్ నారాయణ యాదవ్ సుగుణ ప్రవీణ్ రామరాజు జైపాల్ పాల్గొన్నారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థ అయినటువంటి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వం అంతా కూడా కొనుగోలు కేంద్రాల సందర్శన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతాం పడిగాపులు కాస్తున్నటువంటి రైతులకు సంబంధించి ధాన్యాన్ని కొనుగోలు వెంటనే చేయాలని కడత పేరు మీద అక్రమంగా 4 నుంచి 7 కిలోలు దిగముందుతున్నటువంటి అక్రమాల మీద మరి అరికట్టాలని చెప్పి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ ఈ కొనుగోలు కేంద్రాల సందర్శన కార్యక్రమం ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా కామారెడ్డి ప్రాంతంలో ఇంకా కొనుగోలు జరగాల్సినవి పక్కన ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లాలో 6 లక్షలు టన్నుల జొన్నలు ఇంకా కొనాల్సినటువంటి పరిస్థితి ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ 100,000 టన్నుల ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్ల కొనుగోలు కేంద్రాల దగ్గర అకాల వర్షాలు ఇక రుతుపవనాలు ఎన్నడూ లేనటువంటి రీతిలో ఈసారి కొనుగోలు అనేటువంటిది ధాన్యం కొనుగోలు అనేటువంటిది జూన్ మాసంలోకి ప్రవేశించినటువంటి పరిస్థితి నిలువు వస్తున్నది వర్షాకాలం వాయుగుండాలతోని ముందుగానే మొదలైంది తడిసిన ధాన్యం ఆరబెట్టుకునే పరిస్థితి లేక తడిసిన ధాన్యం కొనేటువంటి పరిస్థితి లేక రైతుల అవసరం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన రైతులకు ఉపయోగపడుతుండే కిసుటి ఆపద
राष्ट्र ప్రభుత్వం ఫసల్ బీమా యోజన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనగా ఉన్నందుకు దాన్ని నీరు గార్చింది ఇవాల రైతుల కన్నీళ్లకు కారణం మరొక వైపు నాట్లేసినక వెంటనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ कच्चोनी संदिग्धा रयोमया पटेस रीति व्यवहार दुबाक रेकुलपल्ली मध्य गल वागुपै दशाब्दाल कृतं निर्मिंचिन वंतेन शिथिलावस्थकु चेरुकुंदि ब्रिड्ज पड़िपोये प्रमादं पोंचि उंडटंतो इरु ग्रामाल प्रजलु आंदोलनकु गुरवुतुन्नारु दर्पल्ली मंडलंलोनि दुबाक ग्रामं नुंडि रेकुलपल्ली वेल्ले मार्गंलो वागुपै सुमारु 50 एळ्ळ कृतं अप्पटि प्रभुत्वं वंतेन निर्मिंचिंदि ఈ బ్రిడ్జ్ గత కొన్నేళ్లుగా శిథిలావస్థకు చేరుకోగా మరమ్మతులు చేపట్టిన ప్రయోజనం లేకుండా పోయింది. ఈ మార్గం గుండా మైలారం, కేసారం, చల్లగరగ, దుబ్బాక, రేగులపల్లి గ్రామాల మీదుగా భీమగల్ పట్టణానికి రాకపోకలు జోరుగా సాగుతుంటాయి. అంతేగాక దుబ్బాక రైతులకు సంబంధించిన సుమారు 150 ఎకరాల వ్యాపార భూములు ఈ బ్రిడ్జ్ వెలుపల ఉన్నాయి. ప్రమాదం తలెత్తితే పంట పొలాల్లోకి వెళ్ళే ప్రత్యామ్నాయ మార్గం మరొకటి లేదు. ప్రస్తుతం ఈ బ్రిడ్జ్ అడుగు భాగాన బేస్మెంట్ పూర్తిగా చెడిపోగా పిల్లర్లు సైతం పగుళ్లతో దర్శనమిస్తున్నాయి. వర్షాకాలంలో వాగులో నీటి ప్రవాహం పెరిగితే ఈ పురాతన వంతెన కూలిపోవటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ వంతెన మీదుగా యాసంగిలో ధాన్యం లోడుతో లారీలు వెళ్ళగా బ్రిడ్జిలో కదలికలు రావటంతో స్థానిక రైతులు బెంబేలెత్తిపోయారు. సిమెంట్ పెచ్చులు ఊడి క్రింద పడుతున్నాయి. ప్రమాదవశాత్తు పురాతన బ్రిడ్జ్ కూలితే భారీ ప్రమాదం వాటిల్లే అవకాశాలు ఉన్నాయని ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. యుద్ధ ప్రాతిపదికన కొత్త వంతెన నిర్మాణం చేపట్టాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి కొత్త వంతెన నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అన్న ఒక ఏందంటే ఒక ప్రాబ్లం గురించి ఇక్కడికి వచ్చాము. ఆల్రెడీ ఇప్పుడు కాదు, ఈ బ్రిడ్జ్ రేకులపల్లి దుబ్బాక నుంచి రేకులపల్లి ప్లస్ బీంగాలు ఓనుగొప్పల వాల్గొట్టు పోయే రూటు పెద్ద పెద్ద వెహికల్ కూడా వెళ్తాయి. కానీ ఇంతకుముందు కూడా ఈ బ్రిడ్జ్ గురించి 2-3 సార్లు ఫిర్యాదు ఇచ్చినాము. చిన్న చిన్న మరమ్మతులు చేశారు కానీ అది ఇప్పటికీ అది పూర్తిగా మంచి కాలేదు. కింద పునాదుల కాడికి వెళ్ళి ఆల్రెడీ వాటర్కు కింద అన్నీ కోసుకపోయినాయి. దానివల్ల ఇప్పుడు బ్రిడ్జ్ శిథిలావస్థకు వచ్చింది. కింద దీని బేస్మెంట్ మొత్తంకి మొత్తం లేకుండా అయిపోయింది. ఆల్రెడీ లారీ, హెవీ లారీ ఇట్లా వెళ్తే ఆల్రెడీ కదులుతున్నది. దీనివల్ల బాగా ప్రమాదం జరిగే పరిస్థితి ఉంది. మేము దుబ్బాక నుంచి ఇటు పొలాలకు వెళ్ళడానికి కూడా ఇది ఒకటే దారి ఉంది. వేరే దారి, వేరే మార్గం లేదు. రేకులపల్లి వెళ్ళాలన్నా వేరే మార్గం లేదు. మళ్ళీ ఇటు ఈసారి ఎఫ్సీఐ గురించి వడ్లు పోశారు కాబట్టి లారీలు, హెవీ లారీలు పోవట్టి పోవడం వల్ల ఇప్పుడు కొంచెం కొంచెము ఆల్రెడీ కింద స్లాబ్ది కింద రాలిపోయి మొత్తం సలాక తేలింది. దానివల్ల బాగా పరిస్థితి ఘోర స్థితికి ఏరింది ఈ బ్రిడ్జి. అందుగురించన్నా ఇప్పుడన్నా అధికారులు కానీ ఎవరన్నా కానీ కొంచెము మాకు దయతలచి ఈ బ్రిడ్జిని కొత్త బ్రిడ్జి చేసి మరమ్మతులు కాక కొత్త బ్రిడ్జి చేయాలని మేము మనవి కోరుకుంటున్నాము. ఇట్లా ఎందుకంటే బాగా అంటే బాగా ఇది 60-70 ఏళ్ళ బ్రిడ్జి కావచ్చు. అప్పటి నుంచి ఆల్రెడీ 7-8 ఏళ్ళ నుంచి మేము ఒకసారి ఫిర్యాదు ఇచ్చాము. అధికారులు ఏది రెస్పాన్స్ ఇవ్వలేరు. దానివల్ల కూడా ఇప్పుడు ఈ వర్షాకాలం ఇట్లా వర్షాలు బాగా పడి బాగా ఇట్లా పారిందనుకో ఆల్రెడీ బ్రిడ్జ్ కూలే పరిస్థితి 100% ఉంది. దాని కారణంగానే ఈసారి కొంచెం దయతలిచి మాకు వెళ్ళడానికన్నా ఇప్పుడు లారీలు వేరే ఊరికి వెళ్ళడానికన్నా ఇది ఒకటే దారి ఉంది కాబట్టి మేము దయతలిచి కోరుచున్నాము. ఈ బ్రిడ్జ్ ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న సిబ్బందికి వేతనాలు పెంచాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, కరోనా రక్షణ చర్యలు తీసుకోవాలని ఆమె పేర్కొన్నారు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రులలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న సిబ్బంది వేతనాలు పెంచాలని శుక్రవారం తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో
నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్, తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శులు జార్జ్ రాములు మాట్లాడుతూ, వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో వివిధ స్థాయిలో ఆసుపత్రులలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లలో పనిచేస్తున్న 4వ తరగతి సిబ్బంది కరోనా ఫ్రంట్ వారియర్స్గా పేషెంట్స్కు సేవలు అందిస్తున్నారని అన్నారు. వీరిలో ఎంతో మంది కరోనా బారిన పడ్డారని, కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారని చెప్పారు. 15 మాసాలుగా కోవిడ్ పేషెంట్లకు సర్వీస్ చేసిన కాలంలో కూడా ఇంటెన్సివ్ కానీ వేతనాలు కానీ పెంచలేదని, పైగా 3-4 మాసాల వేతనాలు పెండింగ్లో ఉంటున్న ఆసుపత్రులు కూడా ఉన్నాయన్నారు. హాస్పిటల్లో పనిచేస్తున్న కార్మికుల కోసం కార్మిక శాఖ ద్వారా విడుదలైన జీవో నెంబర్ 6-8 ప్రకారం వేతనం ఇవ్వటం లేదన్నారు. ఈ జీవో కాలపరిమితి 5 సంవత్సరాలు ముగిసిన తర్వాత జీవో నెంబర్ 306ను పార్లమెంటు విడుదల చేసిందని, ఈ జీవో ప్రకారం 1600 ఇవ్వాలన్నారు. వైద్య విద్యా విధాన పరిషత్ విభాగం పరిధిలోని హాస్పిటల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రస్తుతం వేతనాలు మీద 21,000 నుండి 24,000 పెంచాలని అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు శ్రీమతి ప్రణీత, లెనినా, ఇసాక్, విజయకుమారి, సంజు తదితరులతో పాటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పనిచేస్తున్న సమస్యల గురించి నిజామాబాద్ జిల్లాలో సూపరింటెండెంట్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఏదైతే పద్ధతులలో ఉన్నదో వాళ్లకు పర్మినెంట్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనాలు అమలు చేయాలి అనేది. అదేవిధంగా కోవిడ్ దాంట్లో మొదటి వరుసలో ఉండి డైరెక్ట్గా కరోనా పేషెంట్లతో సేవలు అందిస్తూ ఉన్నారు, అలాంటి వారికి వెంటనే ఉద్యోగ భద్రత కల్పించాలనేదే సిఐటిలో డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ వారం రోజులలోపు ఇలా సమస్యలు పరిష్కారం చేయకుంటే రాబోయే కాలంలో పోరాటాలను ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఈరోజు కరోనా టైంలో, కోవిడ్ టైంలో అనేక మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు, అదే సందర్భంలో అనేక మంది మరణించడం జరిగింది, వారికి 1 కోటి రూపాయలు ఎక్స్ప్రెషన్ చెల్లించాలి అనేది. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు వరుసలో పనిచేస్తూ ఉన్నారో రక్షణ పరికరాలు వాళ్ళకి ఏదైతే వైద్యం గురించి ప్రభుత్వమే ఆదుకోవాలనేది ఈ సమస్యల మీద ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇలాంటి వాళ్లకు వెంటనే సమస్యలు పరిష్కారం చేయకుంటే ప్రభుత్వం ఏదైతే భవిష్యత్తులో పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా నకిలీ ఎరువులు విత్తనాలు ఎవరైనా విక్రయిస్తే వారిపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేయడం జరుగుతోందని వేల్పూర్ మండల వ్యవసాయ పోలీస్ శాఖ అధికారులు హెచ్చరించారు. వ్యాపారులు రైతులను మోసం చేస్తే ఊరుకోబోమని, నిత్యం దుకాణాల్లో తనిఖీలు నిర్వహిస్తామని చెప్పారు. వేల్పూర్ మండల కేంద్రంతో పాటు పచ్చలనడుకుడ తదితర గ్రామాలలో మండల వ్యవసాయ శాఖ పోలీస్ శాఖల ఆధ్వర్యంలో పలు ఫర్టిలైజర్ సీడ్ షాపులను శుక్రవారం తనిఖీ చేశారు. అనంతరం వ్యవసాయ అధికారి నర్సయ్య, ఎస్ఐ రాజభరత్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు వేల్పూర్ మండల కేంద్రంలో ఫర్టిలైజర్ దుకాణాలను వ్యవసాయ శాఖ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు చేయటం జరిగిందని అన్నారు. సీడ్స్ కంట్రోల్ ఆర్డర్ 1968 ప్రకారం లైసెన్స్డ్ దుకాణ యజమాని మాత్రమే విత్తనాలను, మందులను అమ్మాలని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు ప్రతి ఒక్కరూ పాటించి నాణ్యమైన విత్తనాలను అమ్మాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నాన్ బెయిలబుల్ కేసులు సైతం నమోదు చేసి శిక్ష పడే విధంగా చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం ఆదేశానుసారం రాష్ట్రంలో లైసెన్స్ షాప్ విత్తన డీలర్ల పైన తనిఖీలు చేయడం జరుగుతుంది. నకిలీ సీడు ఇక్కడ కూడా అమ్మకూడదని తెలంగాణ ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా వేల్పూర్ మండలంలో వేల్పూర్ ఎస్ఐ గారు మరియు మండల వ్యవసాయ శాఖ అధికారి ఇద్దరము కలిసి మండలంలో తనిఖీ చేయడం జరుగుతుంది. డీలర్ షాపు పైన ఎక్కడైనా కానీ లైసెన్స్ లేని వారు సీడ్ కానీ పెస్టిసైడ్ కానీ అమ్మడం జరిగితే పీడీ యాక్ట్ కింద కేసు పెట్టడం జరుగుతుంది. అలాగే లైసెన్స్ షాప్స్ కూడా ధృవీకరించిన కంపెనీల నుంచే ఒరిజినల్ సీడ్ తీసుకొచ్చి రైతులకు సర్టిఫై చేసిన సీడ్ మాత్రమే రైతులకు అందజేయాలి. బాల్కొండ మండలానికి చెందిన 22 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక సహాయం మంజూరైంది. ఈ సందర్భంగా లబ్ధిదారులు ముఖ్యమంత్రితో పాటు మంత్రి ప్రశాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
బాల్కొండ మండలంలోని 9 గ్రామాలకు చెందిన 22 మంది లబ్ధిదారులకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను శుక్రవారం బాల్కొండ టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్కొండ మండలంలోని 9 గ్రామాలకు చెందిన పలువురు అనారోగ్యానికి గురికాగా ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని మంజూరు చేయించారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం నిరుపేదల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలను ఆదుకుంటున్నారని చెప్పారు. లబ్ధి పొందిన కుటుంబ సభ్యులు మంజూరు చేయించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు మంత్రి ప్రశాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు దాసరి వెంకటేష్, తౌటి గంగాధర్, వైస్ ఎంపీపీ శ్రీకాంత్ యాదవ్, టీఆర్ఎస్ నాయకులు లింగాగౌడ్, మండల ప్రధాన కార్యదర్శి పుప్పాల విద్యాసాగర్, గ్రామ శాఖ అధ్యక్షులు సాగర్ యాదవ్, రెంజర్ల సాయన్న, నోముల మోహన్, యనుగొందల శ్రీనివాస్, బోడేపల్లి సర్పంచ్, నోముల రవి, శ్రీరాంపూర్ సర్పంచ్ మంథని చిన్నయ్య, ఎంపీటీసీ సభ్యులు రామ్రాజ్ గౌడ్, కోఆప్షన్ సభ్యులు సయ్యద్ ఫయాజ్ అలీ, ఉప సర్పంచులు షేక్ వహాబ్, జక్క లింబారెడ్డి, కోటమురళి, రైతుబంధు మండల కోఆర్డినేటర్ నాగులపల్లి రాజేశ్వర్, సొసైటీ వైస్ చైర్మన్ వేంపల్లి పెద్దబాల్ రాజేశ్వర్, వేల్పూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సయ్యద్ మాజరుద్దీన్ పాల్గొన్నారు. చిన్న మాస్క్ నిండు జీవితాన్ని కాపాడుతోందని నందిపేట ఎస్ఐ శోభన్ బాబు అన్నారు. కరోనా నియమ నిబంధనలు అందరూ తప్పక పాటించి ప్రాణాలు కాపాడుకోవాలని ఆయన సూచించారు. నందిపేట మండల కేంద్రంలో పోలీస్ కమిషనర్ కార్తికేయ ఆదేశాల మేరకు పోలీస్ కళాబృందం మండల కేంద్రంలో వాడవాడనా తిరుగుతూ ప్రధాన కూడలి వద్ద కరోనా గురించి ఎస్ఐ శోభన్ బాబు ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఐలమ్మ విగ్రహం వద్ద నుండి ప్రధాన రహదారి ద్వారా బడి మసీద్, శివాజీ విగ్రహం, సుభాష్ నగర్, గాంధీనగర్, హనుమాన్ గల్లీ, బర్కత్ వీధుల్లో తిరుగుతూ ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నందిపేట మండలంలో కరోనా మహమ్మారి కట్టడిలో స్థానిక ఎస్ఐ శోభన్ బాబు ఎనలేని కృషి చేశారని, వ్యాపారస్తులను, గ్రామాభివృద్ధి కమిటీలను, గ్రామ పంచాయతీ కమిటీని, యువకులను, అధికారులను ఏకతాటిపైకి తెచ్చి మహమ్మారి కట్టడికి తమ వంతు కృషి చేశారని కొనియాడారు. ఎస్ఐ శోభన్ బాబు మాట్లాడుతూ మండలంలోని ప్రజలంతా బాగుండాలి, కరోనా బారిన పడవద్దని అందుకు అనుగుణంగా పనిచేశానన్నారు. ప్రతి ఒక్కరూ తమపై ఆధారపడ్డ కుటుంబాలను మనసులో ఉంచుకొని అనవసరంగా కరోనా నియమ నిబంధనలను ఉల్లంఘించవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో వీడీసీ అధ్యక్షులు మచ్చర్ల సాయన్న, ఎర్ర మహేష్, ఉప సర్పంచ్ చందర్, వార్డ్ మెంబర్లు ఎస్జి తిరుపతి, కొత్తూరు భరత్, టీఆర్ఎస్ నాయకులు ఎర్ర ముత్యం, మచ్చర్ల సాగర్, ఆర్మూర్ గంగన్న, మదర్ తదితరులు పాల్గొన్నారు. తెలియజేయడం ఏమనగా, ఈరోజు నిజామాబాద్ నుండి సిపి సార్, కార్తికేయ నుండి మనకు ఒక కళా బృందాన్ని పంపించడం జరిగింది. ఈ కళా బృందం ద్వారా మనకు ఈ కరోనాని ఎలా ఎదుర్కోవాలి, ఈ కరోనా నిబంధనలు ఏంటి అనేది చెప్పడానికి ఈరోజు కార్తికేయ గారు మా యొక్క నందిపేట గ్రామానికి పంపించినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మన నందిపేట గ్రామం తెలియజేయడం కోసము ఈ ప్రభుత్వాలన్నీ, ప్రభుత్వం మన కోసము ప్రయత్నిస్తుంది. కాబట్టి మన ఊర్లో ఇప్పటి వరకు కూడా వాస్తవానికి మనము చాలా నిబద్ధతున్నందుకు మన అందిపేట ప్రజలకు కృతజ్ఞతలు తెలపాలా. అదే విధంగా ఇక్కడ నుండి కూడా ఈ కరోనా ఇప్పుడే ఇంకా పోలేదు, అది ఇంకా ఉంది. కాబట్టి మనం అందరం కూడా దాన్ని ఆలోచించుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ కరోనా నిబంధనలతోటి ప్రతి ఒక్కరు మాస్క్ పెట్టుకోవాలా, బయటకు వచ్చి ఇంట్లోకి పోగానే చేతులు కడుక్కోవాలా, ఇంకోటి పక్కింట్లకు పోగానే పోయినా కానీ వాళ్ళు మనోళ్ళే కదని చెప్పి పోకండి. ఆళ్ళింట్లకు పోయినా కానీ మీరు ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోండి. ఎవరు కూడా ఇళ్లలో అట్ట చెమ్మలు ఆడుకోవడము లేకపోతే 1 గంట నుండి బంద్ అయింది కదా అని చెప్పి ప్రజలందరూ కూడా ఏ గ్రామంలో కూడా కరోనా రావద్దు, ఏ గ్రామ ప్రజలు కూడా కరోనా బారిన పడవద్దని కోరుకుంటున్న ఒక సెల్ఫిష్ ని, స్వార్థపరుని. నా స్వార్థం ఏంటంటే నా మండలంలో ఎవరికి కరోనా రావద్దు, కరోనా తోటి ప్రాణాలు కోల్పోవద్దు. నిజామాబాద్ జిల్లా తీసుకుంటే నందిపేట గ్రామంలో కరోనా కేసులు అనేది లేదు, కరోనా గురించి ఎవరు ఇది కాలేదు అనే మాట వినపడాలని నేను సహాయ శక్తుల కృషి చేస్తున్నా, కష్టపడుతున్నా, ప్రభుత్వ అధికారుల సలహాలు తీసుకుంటున్నా, సూచనలు తీసుకుంటున్నా, ప్రజాప్రతినిధుల సహాయ సహకారాలు తీసుకుంటున్నా. జీపీ కావచ్చు, మా ఎంఆర్ఓ కావచ్చు, ఎంపీడీఓ కావచ్చు, నందిపేట మండలంలో ఉన్న ప్రజాప్రతినిధులు, మండల జెడ్పీడీసీ కావచ్చు, ఎంపీపీ కావచ్చు, ఇట్లా ప్రజాప్రతినిధులు, సీనియర్ అదే సీనియర్ లీడర్లు కావచ్చు, ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా అని వర్ణి పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్యామరావు తండాలో విషాదం చోటు చేసుకుంది. కన్న తండ్రిని గొడ్డలతో కొట్టి హత్య చేసిన సంఘటన గురువారం రాత్రి జరిగింది.
వర్ణి పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్యామ్రావు తాండాకు చెందిన వినోద్ శాంతాబాయిలు భార్యాభర్తలు. ఆ ఇద్దరు గొడవ పడుతుండగా వినోద్ తండ్రి దుపియా వారిద్దరిని శాంతపరిచేందుకు వెళ్లారు. కోపంతో ఉన్న వినోద్ తండ్రిపై ఆవేశంగా గొడ్డలితో కొట్టడంతో దుపియా అక్కడికక్కడే మృతి చెందాడు. చెడు వ్యసనాలకు లోనైన వినోద్ తరచూ భార్య తండ్రితో గొడవ పడేవాడని, ఈ క్రమంలోనే రాత్రి మద్యం సేవించి రాగా భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందని, వారిద్దరినీ శాంతపరిచేందుకు తండ్రి వెళ్లగా ఆవేశంతో ఉన్న వినోద్ ప్రక్కనే ఉన్న గొడ్డలి తీసుకుని తండ్రి తలపై కొట్టడంతో అక్కడే మృతి చెందినట్లు రుద్రుడ్ సిఐ అశోక్ రెడ్డి వెల్లడించారు. మృతిని పెద్ద కొడుకు గోపాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని సంఘటనా స్థలంలో పంచనామా నిర్వహించి పోస్ట్ మార్టం నిమిత్తం శవాన్ని బాన్సువాడ ఆసుపత్రికి తరలించినట్టు సిఐ అశోక్ రెడ్డి తెలిపారు. ఈరోజు వర్ణి పోలీస్ స్టేషన్ పరిధిలో శ్యామరావు తాండా అని గోపాల్ దాస్ డీపీ పరిధిలో ఒకటి మర్డర్ కేసు అయినట్లుగా మాకు ఫిర్యాదు రావడం జరిగింది. గోపాలు ఫిర్యాదుదారుడు. గోపాల్ కంప్లైంట్ ఏంటంటే వాళ్ళ తమ్ముడైనటువంటి వినోద్ వాళ్ళ భార్యతోటి గొడవ పడుతున్నాడు నిన్న రాత్రిపూట. ఆయన భార్యకు ఆయనకు గొడవలో వాళ్ళ తండ్రి దుప్యా కోవడంతో కట్టెతోటి తీసుకొని తల మీద ఛాతి మీద కొట్టడంతో ఆయన రక్తగాయాలై చనిపోయినాడని చెప్పడం జరిగింది. ఈ వినోద్ కూడా ఇంతకుముందు దొంగతనం కేసులో కూడా జైలుకు పోయి వచ్చి ఎక్కువగా తాగుడుకు బానిసాయి, ఊకే భార్యను తండ్రిని ఇష్టం ఉన్నట్టు తీస్తూ గొడవ పడుతూ చిల్లర చిల్లరగా తిరుగుతుంటాడు. ఆ వినోద్ ఇప్పుడు పరారీలో ఉన్నాడు. అతని మీద మర్డర్ కేసుగా నమోదు చేసుకొని కేసు దర్యాప్తు చేయడం జరిగింది. బాన్సర్ హాస్పిటల్లో డెడ్ బాడీ ఉంది. ఇక్కడ పోస్ట్ మార్టం చేసి తర్వాత కరోనా బాధితులు వారి సహాయకుల కోసం నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా చేపట్టిన ఉచిత భోజన వితరణ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతోంది. శుక్రవారం నాటికి భోజన వితరణ కార్యక్రమం 29వ రోజుకు చేరుకుంది. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాళ కరోనా బాధితులు వారి సహాయకులకు శుక్రవారం 29వ రోజు భోజన వితరణ చేశారు. 1500 మంది కరోనా వ్యాధితో బాధపడుతున్న వారికి వారి సహాయకులకు భోజన వితరణ గావించారు. నిజామాబాద్ నగరంలో లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో కరోనా బాధితులకు వారి సహాయకులకు ఇబ్బంది కలగకూడదని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల 8 వాహనాలను వినాయక్ నగర్, వర్ణి చౌరాస్తా, నెహ్రూ పార్క్, ఖలీల్వాడి, హమాల్వాడి, కంటేశ్వర్, మాలపల్లి, శాంతినగర్, పీలా స్కూల్, బావన్సా పహడ్, పెయింటర్ కాలనీ, పులాంగ్, వెంగళరావు కాలనీ తదితర పురవీధుల్లో తిప్పుతూ భోజనం పంపిణీ చేశారు. లాక్డౌన్ కొనసాగుతున్నందున కోవిడ్ వ్యాధి బారిన పడిన వారు ఒకరోజు ముందుగా 720-739-2708 నంబర్లకు ఉదయం 10 నుండి 6 మధ్యన ఫోన్ చేసి వివరాలు తెలియజేసినచో వారికి భోజనం హోమ్ డెలివరీ చేయబడుతోందని నిర్వాహకులు తెలిపారు. కమ్మరపల్లి మండల కేంద్రంలో శుక్రవారం ఉదయం భారీ వర్షం కురిసింది. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. కమ్మరపల్లిలో శుక్రవారం ఉదయం 11 సమయంలో భారీ వర్షం కురిసింది. రోహిణి గారితే మొదటి వారంలోనే భారీ వర్షం పడటంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. కమ్మరపల్లి నుండి ఉప్లూరు వెళ్లే రైల్వే బ్రిడ్జి దగ్గర వర్షం నీళ్లతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అయినా సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా వర్షం నీళ్లు రోడ్డు పైన ఆగకుండా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు. కరోనా కారణంగా పని లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కెప్టెన్ కరుణాకర్ రెడ్డి నిత్యావసర సరుకులు అందజేస్తూ బాసట కనిపిస్తున్నారు. తమ విధులను నిర్వహిస్తూ కరోనా బారిన పడిన పలువురు జర్నలిస్టులకు సైతం నిత్యావసర సరుకులు పంపిణీ చేసి తన దాతృత్వాన్ని చాటుతున్నారు. ఎడపల్లి మండలంలో కరోనా కారణంగా సరైన పని లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారికి బోధన్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కెప్టెన్ కరుణాకర్ రెడ్డి నాయకత్వంలో కోవిడ్ బాధిత పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. మండలంలోని ఎంఎస్సీ ఫారం గ్రామంలో శుక్రవారం 5 కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు రవికౌడ్ మాట్లాడుతూ, బోధన్ నియోజకవర్గంలో కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ తరఫున కెప్టెన్ కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల పేద ప్రజలకు హోమియోపతి మందులు, మాస్కులతో పాటు కోవిడ్ బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయటం జరుగుతోందని చెప్పారు.
కష్టకాలంలో ఇటువంటి మహత్తరమైన సేవలు అందిస్తున్న కెప్టెన్ కరుణాకర్ రెడ్డికి ఎంఎస్సీ ఫారం గ్రామస్తులందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రవిగౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, రాములు, సంతోష్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు రాజశేఖర్, నిహాల్ తదితరులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మిల్లర్లతో కుమ్మక్కైన టీఆర్ఎస్ సర్కార్, ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై ఎండల ఫైల్. శిథిలావస్థకు చేరుకున్న దుబ్బాక రేకులపల్లి వంతెన ఎప్పుడు కూలుతుందోనని ప్రజల ఆందోళన. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు పెంచాలని విజ్ఞాపనం. ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ కు సిఐటియు వినతి పత్రం. నకిలీ విత్తనాలు అమ్మితే పీడియాక్ట్ కేసులు, ఎరువులు విత్తనాల డీలర్లకు అధికారుల హెచ్చరికలు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి లోకల్ న్యూస్. మన ఊరు మన వార్తా.